हाई फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पुडु नेनु मी दग्गरिकी इंकोक टिप तो वच्चेसानंडी स्विच बोर्ड चूसारंडी एंत कोंचेम डर्टीगा मरकलु पड़िपोयिना कदंडी वीटिल्नि एला क्लीन चेसुकोवालो इप्पुडु नेनु चेप्पबोतुन्नानु चाला सिंपल टिप अंडी मन दग्गर नेल पॉलिश रिमूवर उंटाय कदंडी रिमूवर बड्स इला వాటిల్తో మనం ఇప్పుడు ఎలా చక్కగా క్లీన్ చేయించో చూపించబోతున్నానండి. ఇలాంటి రిమూవర్ నెయిల్ పాలిష్ రిమూవర్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటిల్తో ఎలా రిమూవ్ చేయాలో చూపించబోతున్నాను. చూడండి, సరే ఎంత నీట్ గా వెళ్తున్నాయి. ఈ పాలిష్ రిమూవర్స్ ఎవరి ఇంట్లో లేకుండా ఉంటాయండి. చూసారా, చూసారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత నీట్ క్లీన్ అయ్యో చూసారు కదా. ఇంకో టిప్ అండి, మనం కాజ్యూ అలాంటివి తెచ్చి పెట్టుకుంటాం కదండి, తెచ్చినప్పుడు బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయి కానీ కొన్ని రోజులకి మెత్తబడిపోతుంటాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే ఆ కాజ్యూ డబ్బాలోనే కొంచెం బియ్యం లవంగం రెండు కలిపి దానిలో వేసి పెట్టేసుకోండి. ఇలా ఈ విధంగా వేసి పెట్టుకోవడం వల్ల మీకు ఆ పప్పు అనేది మెత్తబడదండి. మనకి వానాకాలం వస్తే చిన్న చిన్న పురుగులు ఇళ్లలో వస్తూ ఉంటాయి కదండి, వాటికి మంచి టిప్ అండి. వాటికి కావాల్సిన లెమన్ లవంగాలండి. వీటిని ఏం చేద్దామంటే ఈ లవంగాలు తీసుకొని ఒక్కొక్కటిగా దీనిలో ఈ లెమన్ లో గుచ్చుదామండి. చూడండి, ఈ విధంగా లెమన్ కి లవంగాలు అంతా కుచ్చాం కదండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద కాల్చుకోవాలి, బట్ చేతుల్లో పట్టుకోలేము కాబట్టి మనం ఒక నైఫ్ తీసుకుని నైఫ్ కి గుచ్చుదామండి. దీన్ని ఇలా గుచ్చేసేసి ఈ విధంగా గుచ్చుకొని మనం పొయ్యి మీద కాసేపు దీన్ని వేడి చేసుకుందామండి. వేడి చేసుకొని ఇవి ఎక్కడైతే పురుగులు వస్తున్నాయో, లైక్ ఆ వంటగది మూలల్లో కానీ లేకపోతే చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్న దగ్గర కానీ డస్ట్బిన్స్ దగ్గర కానీ పెట్టుకున్నామంటే ఆ పురుగులు అనేది వెళ్ళిపోతాయండి. చూడండి, అలానే చూపిస్తాను. ఆ వాసనకి ఆ ఘాటుకి ఆ పురుగులు అనేవి వెళ్ళిపోతాయండి. ఇలా పొగ వస్తుంది కదండి, దీన్ని ఇట్లా తీసుకొని మనము కిచెన్ దగ్గర కానీ లేకపోతే డస్ట్బిన్స్ దగ్గర కానీ పెట్టినట్టయితే ఆ వాసనకి ఆ సన్న పురుగులను వెళ్ళిపోతాయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇంకొక టిప్ చెప్పబోతున్నానండి. మనము గోధుమ పిండిని చపాతీలు చేసేటప్పుడు సపరేట్ ప్లేట్లో వేసుకొని ఆ చేసుకున్నాక వేస్ట్ అయిపోయింది పేపర్లో కట్టుకుని అలా చేస్తాను కదండి, అలా కాకుండా ఇలాంటి ఒక జామ్ బాక్స్ని తీసుకొని దాని మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టుకొని దానిలో మిగిలిపోయిన గోధుమ పిండిని దీనిలో వేసుకొని మనకు మళ్ళీ చపాతీకి అవసరమైనప్పుడు ఈ విధంగా వాడుకుంటే మనకి గోధుమ పిండి సేవ్ అవుతుంది, మనకి వర్క్ ఈజీ అవుతుంది కదండి. మీకు ఈ సింపుల్ టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం జనరల్గా లెమన్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇవి ఊరికే పాడైపోతూ ఉంటాయి. అవి అలా పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి పేపర్స్ తీసుకొని ఇలాంటి పేపర్స్లో మనం ఇలా చుట్టి పెట్టేసుకుంటే
లెమన్స్ పాడవకుండా ఫ్రెష్ గా ఉంటాయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా పేపర్ లో చుట్టుకొని ఇలా పెట్టి పెట్టుకున్నామంటే మనకి లెమన్స్ పాడవకుండా ఉంటాయండి. हेलो फ्रेंड्स इप्पुडु इंकोक टिप तो मे मुंदुकु वच्चेसानंडि. इलांटि क्यारी बैग्स उंटायि कदंडि मनं वीटिल्नि वेजिटेबल्स तयारानिकि कानि जनरल प्रोविजन्स तयारानिकि कानि वाडुकुंटू उंटामु. इलांटि बैग लो इलांटि ओक चिन्न पर्स नि मीरु फेवी ग्लू यूज चेसि दीनिलो स्टिक चेसारंटे दीनिलो मनी पेट्टेसुकोनि मनं ईजीगा वेल्लिपोवच्चु. चूडंडि बाग स्टिक अयिपोयिंदि. चूसारा एंत बाग स्टिक अयिपोयिंदो. इप्पुडु मनं दीनिलो इला मनी पेट्टेसुकोनी इला वाडेसुकोवच्चंडी. चूडंडी चक्कगा स्टिक अयिपोयिंदी. चूडंडी चक्कगा स्टिक अयिपोयिंदी. मनं दीन्नी एप्पुडु कावालंटे इला वाडुकोवच्चु. मनं दीनिलो सेफ साइड कोंचें मनी पेट्टि पेट्टुकुन्नामंटे एप्पुडैना मनी मर्चिपोयिना मनकि इब्बंदि पडवंडि. अलागे ई बैग मनं एप्पुडु तीसुकेल्तां काबट्टि इब्बंदि उंडदु. ई टिप मीकु नच्चिंदनि अनुकुंटुन्नानंडी. थैंक यू.